సాక్షాత్తు చంద్ర మండలం మీద చంద్రయాన్ 3 ప్రవేశింపజేసినటువంటి మన శాస్త్రజ్ఞులు అందరి కూడా భారత పౌరుల తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడుతూ ఉన్నారు. మొదటి దేశం ప్రపంచంలోనే ఇవాళ చందమామ మీద అడుగు పెట్టి ఇంతకుముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా చందమామ రావే జాబిల్లి రావే అని మన అమ్మలు అమ్మమ్మలు తాతలు చిన్నపిల్లలకు బువ్వ పెట్టి ఏ రకంగా ఆ పిల్లలకు చందమామ చూపించారో ఇవాళ చందమామ మీద మన భారత శాస్త్రజ్ఞులు తయారు చేసినటువంటి ఈ చంద్రయాన్ 3 అడుగు పెట్టడం అంటే నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. భారతదేశం ఇవాళ విశ్వ విఖ్యాతి గాంచి విశ్వ గురువుగా మారుతున్నదంటే ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ముందు చూపుతోని ఒక విజనరీ లీడర్షిప్ వల్ల శాస్త్రజ్ఞుల యొక్క మనోబలాన్ని పెంచుతూ వారు ప్రకటించారు. ఇవాళ చందమామ మీద జరిగినటువంటి ఏదైతే ప్రయోగం విజయవంతమైందో సమీప భవిష్యత్తులో సూర్యుని కూడా చేరుకునే దాంట్లో భారతదేశం అగ్రభాగానే ఉండాలని వారు కోరుకుంటున్నటువంటి వారి సంకల్పం ఏదుందో తప్పకుండా మన శాస్త్రజ్ఞుల మీద మనకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ రోజు కూడా త్వరలోనే మన కళ నెరవేరుతుందని చెప్పి మరొకసారి ఇవాళ భారతీయుడిగా మన జీవితం ధన్యమైంది. మన కళ్ళారా వీక్షించేటువంటి ఈ యొక్క ప్రయోగం విజయవంతం కావడం ఈరోజు అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు. ఈరోజు చంద్రుడి ధ్రువం మీద సౌత్ పోల్ దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి భారతదేశం ఈరోజు చంద్రయాన్ విజయవంతం ద్వారా ఒక నూతన చరిత్రకు భారతదేశము అంకురార్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు చంద్రయాన్ శాస్త్రజ్ఞులకు హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, జోహార్లు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇస్రో శాస్త్రజ్ఞులు భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకుపోవడంలో ఈరోజు ఒక చరిత్రలో ఒక మైలురాయిని అధిగమించారు. ప్రతి భారతీయుడందరూ కూడా ఈరోజు గర్వపడే విధంగా ప్రపంచంలో భారతదేశం తల ఎత్తుకొని తిరిగే విధంగా మన వైజ్ఞానిక రంగంలో మరొక విప్లవాత్మకమైనటువంటి ఈ ప్రయోగము నిజంగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క రోమాలు నిక్కపొడుచుకునేదా. ఈరోజు మనం విజయం సాధించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఇప్పటికే అంతర్జాతీయ వేదికల పైన మన భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేస్తూ ఉన్నాము. ఈ రోజుతో అదింత మరింత ఉత్సాహంగా మన జాతీయ పతాకము ప్రపంచ చిత్రపటం ముందు రెపరెపలాడేలా మన శాస్త్రజ్ఞులు మరి చేసిన కృషి అభినందనీయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకమైనటువంటి
ప్రయోగాలకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన శాస్త్రజ్ఞుల కండగా. అది విజయం సాధించినా మరొకసారి పొరపాటు జరిగినా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క అంతర్శక్తి తొనకకుండా వాళ్ళ కండగా ఉండి వీపు తట్టి నిలబెట్టి మేమందరం ఉన్నాము, 140 కోట్ల మంది ఉన్నాము, మీరు భయపడకూడదని శాస్త్రజ్ఞులకందరికీ అండగా నిలబడి ముందుకు నడిపించేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ దేశంలో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండడం మనకందరికీ సంతోషం. మనకందరికీ తెలుసు, ఇటీవల రష్యా లాంటి దేశం కూడా ప్రయోగించింది, జపాన్ లాంటి దేశం కూడా ప్రయోగించింది, కానీ వాళ్ళు విజయం సాధించలేకపోయాము. ఈరోజు ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈ ప్రయత్నం మనము సాధించడం పట్ల చాలా సంతోషం. చంద్రయాన్ విజయాల పట్ల అంతర్జాతీయ ప్రయోగ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి మలుపును ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు సాధించిన విజయంగా మేమందరం భావిస్తున్నాము. ఈ సందర్భంగా మరొకసారి దేశ ప్రజలకు, శాస్త్రజ్ఞులకు, ప్రత్యేకంగా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు కూడా ఈరోజు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై జవాన్ జై కిసాన్, జై విజ్ఞాన్, జై జవాన్ జై కిసాన్, జై విజ్ఞాన్, జై విజ్ఞాన్, జై జవాన్ జై కిసాన్, జై